మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రామాయంపేట ప్రభుత్వ బాలిక ప్రాథమిక పాఠశాలలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో భోజనం జరుగుతుందని నిరుపేదల ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న శిఖరాలకు ఎదగాలని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వనమూరు మనబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలల్లో దీటుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వ పాఠశాల మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి అన్నారు. అనంతరం ఆమె మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనాన్ని తిని చూశారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందచేయాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డితో పాటు డీఈఓ రమేష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమ హెచ్ఎం గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఖచ్చితంగా టైం కేటాయించి మన మెదక్ జిల్లాలో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో వాళ్ళకి ఇంకా ఎట్లాంటి వసతులు కల్పిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి అహర్నిహలు శ్రమిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మేడం. మిమ్మల్ని ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని టేకప్ చేసింది. ఈ మన ఊరు మనబడి కార్యక్రమంలో స్కూల్ కి కావాల్సినటువంటి అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ కిచెన్ షెడ్స్ కానీ టాయిలెట్స్ కానీ పెయింటింగ్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ప్రతి స్కూల్ కి కూడా 5 లక్షల నుంచి నియర్లీ 90 లక్షల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి టీచరు ప్రతి ఎస్ఎంసీ చైర్మన్ సర్పంచ్ ముందుకు వచ్చేసి వర్క్స్ అన్ని టేకప్ చేసేసి మన గవర్నమెంట్ పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం గురించి అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నారు. సో అట్లాంటి అవసరం లేకుండా గవర్నమెంట్ ఈసారి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్లి లక్షల లక్షలు ఖర్చులు పెట్టుకోకుండా మా అన్ని వసతులు ఉన్నటువంటి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీ పిల్లలందరినీ జరిపించి మన గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి సదుపాయాలన్నీ మీరు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. అదేవిధంగా దీనికి ప్రతి టీచర్ కి కూడా ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక 7 వీక్స్ కోర్సు నేర్పించడం జరిగింది. ప్రతి టీచర్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్ ట్రైనింగ్స్ కూడా కంపల్సరీ ఇస్తాం. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్లలో జాయిన్ చేపిస్తారని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకా మున్ముందు మన గవర్నమెంట్ పాఠశాలలు ఇంకో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీ పిల్లల్ని కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారని భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామాయణపేట పట్టణంలోని ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంగ్తన్ చేయాలి, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా నడవాలి, పేదవారికి ఉచితంగా విద్య అందించాలి. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చాలా మంది కూడా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలకు ఇంగ్లీష్ మీడియం కోసం పంపిస్తా ఉన్నారు. ఆ విధంగా పైసలు బాగా ఖర్చు అవుతున్నాయి, ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పిల్లలు మంచి చదువులు చదివించుకోవాలని చెప్పేసి కష్టపడే సందర్భంలో ప్రైవేట్ పాఠశాల కంటే భిన్నంగా బాగా మెరుగ్గా ప్రభుత్వ పాఠశాల నడిపించాలనే ఉద్దేశం కొద్దీ టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం నడిపిస్తా ఉన్నాం. మనం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం, అంతకుముందు సక్సెస్ స్కూల్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఒక 7 వారాలు ఒకళ్ళు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించి సమ్మర్ లో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెడతా ఉన్నాం. మనము ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నాం, ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి, ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కాబట్టి పైసలు కట్టి ఫీజులు కట్టి కష్టపడి ఎక్కడన్నా ఇబ్బంది అప్పు తెచ్చి కూడా మనం కట్టే పరిస్థితిలో మనము ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లలు పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో కూడా మనము పిల్లల్ని చదివించుకోవడం కోసం మంచి సౌలభ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం లో పిల్లల్ని చేర్పించడం ద్వారా మనకు కూడా పిల్లలకు కొంచెం ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మాతృభాషను మర్చిపోకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అదేవిధంగా పేరెంట్స్ కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం, ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఒక అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం, లేదంటే అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా కాకుండా మన ఇద్దరు పిల్లల్ని కూడా ముగ్గురు పిల్లల్ని కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చదివించుకునే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే టీచర్స్ కూడా ట్రైన్ చేయాలి కాబట్టి టీచర్స్ ట్రైనింగ్ పంపించి
సాధించి వాళ్ళను మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చెప్పే విధంగా కూడా వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే టీచర్స్ కూడా మళ్ళీ టెట్ రాస్తున్నారు, మొన్న డిఎస్సి టెట్ కూడా రాస్తున్నారు కాబట్టి మళ్ళీ కొత్తగా టీచర్స్ రిక్రూట్ అయ్యే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు వచ్చినారు, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు వచ్చినారు కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా స్కూళ్లను స్ట్రెంగ్తన్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన కొద్దీ మన ఊరి మన బడి కార్యక్రమం చేయడం జరిగింది.